ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. హరి ఓం శ్రీ పద్మర్షి గురుభ్యో నమః. హరి ఓం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం తీర్థయాత్రా వందనం మోక్షకారణం. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు గట్టిగా రాబడి చేసుకోండి, కళ్ళ పైన బోల్స్ దానానికి కుదరండి. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్ రిచ్ భారత్, రిచ్ వరం. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మనీ ఎక్సైజ్ చేయండి. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఐ లవ్ మోర్ మనీ. ఐ లవ్ మోర్ మనీ. సో కళ్ళకి మంచిగా చక్కగా ఈ యొక్క మీ యొక్క ధనాన్ని కళ్ళ కట్టుకోండి. కలకాలం మీతోటే ఉంటుంది. సో ధనమేర అన్నిటికీ మూలం. ఈ ధనము విలువ తెలుసుకుంటే మానవ ధర్మం. సో మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం 9వ తారీఖు రావడం ఉగాది, తర్వాత మళ్ళీ అది విశేషంగా మంగళవారం రోజు రావడం, ఈ రెండు కూడా 9 బాగా గుర్తుంచుకోండి. ఏ రోజైతే ఉగాది వస్తుందో, అంటే ఇప్పుడు ఆదివారం వచ్చింది అనుకోండి, రవి పాలన చేస్తాడు. సోమవారం వస్తే చంద్రుడు, మంగళవారం వస్తే కుజుడు, బుధవారం వస్తే బుధుడు, గురువారం వస్తే గురువు, శుక్రవారం వస్తే శుక్రుడు, శనివారం వస్తే శని. సో ఆదివారం మళ్ళీ సూర్యుడు. ఇప్పుడు ఈసారి వచ్చింది చక్కగా అద్భుతంగా, మంగళవారం వచ్చింది, మళ్ళీ 9 నంబర్ వచ్చింది. ఇది న్యూమరాలజిస్టులకు బాగా గమనిస్తారు. 9 నంబర్ వచ్చింది, మళ్ళీ అది మంగళవారం వచ్చింది. ధమాకా ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు. ఇంకా ఫస్ట్ మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే, భార్యాభర్తలు జాగ్రత్త. భార్యాభర్తలు అసలు నిప్పు అక్కడే మొదలవుతుంది. సో ఇది ఈ సంవత్సరం పేరే క్రోధి నామ సంవత్సరం. క్రోధి నామ సంవత్సరం చూడండి, 9 9 అంటేనే అగ్రసి అంటే కోపము, మంగళవారం అంటేనే కోపము, సంవత్సరం కూడా క్రోధియే. సో అందుకోసమే నా దగ్గర 150 సంవత్సరాల పంచాంగం ఎప్పుడో 2004లో 2005లో ఉన్నాను, ఇప్పటికీ అదే ఉంది నా దగ్గర ఉంది. సో ఈరోజు బేసిక్గా నేను సంవత్సరానికి ఒకసారి చెప్తాను అనమాట ఈ ఉగాది రోజే పంచాంగం రాశుల గురించి. సో ఏది ఏమైనా ఈ సంవత్సరం అయితే మీరు ఆల్రెడీ నేను జనవరిలో చెప్పాను, 2024 అనేది 8 నంబర్తో స్టార్ట్ అవుతుంది. చాలా చక్కగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. 8 నంబర్ అంటే ఇంకా పరీక్షా సమయము, చెమటలు పడుతుంది నీకైనా నాకైనా. ఇప్పుడు ఆల్రెడీ మీ నేను హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతున్నా, మీ ఆల్రెడీ అందరూ తెలుసు, జనవరి ఫస్ట్ నుంచే 4 నెలల నుంచి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య రావచ్చు, హెల్త్ రావచ్చు, ఫైనాన్స్ రావచ్చు, రిలేషన్ రావచ్చు, బిజినెస్ లాస్ రావచ్చు, జాబ్లో ఇబ్బంది జరగచ్చు. సో ఈ సంవత్సరం అంతా మీరు చాలా చక్కగా ఉండాలి. ఇంకా మనకు 8 నెలలు మన న్యూమరాలజీ ప్రకారం, ఎందుకంటే వచ్చేది మళ్ళీ 9 నంబర్, మళ్ళీ వచ్చేది 10 అంటే 1. ఈ సంవత్సరం మాత్రం క్రోధి నామ సంవత్సరం. ఈ సంవత్సరాన్ని పరిపాలించేది కుజుడు. యుద్ధాలు జరుగుతాయి, ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి, వేడి ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మీకు అందరికి తెలిసిపోయింది సమ్మర్ ఎట్లా ఉందో. ఆల్రెడీ ఇప్పుడు రంజాన్ నెల నడుస్తున్నా కానీ పాపం ముస్లిం సోదరులకి బాగా ఎండ బాగా ఇబ్బంది ఉంది. అప్పుడు ఇంతకుముందు రంజాన్ వేరు, ఈ సంవత్సరం జరుగుతున్న రంజాన్ వేరు, బాగా వేడింది, చాలా మండలు బగబగ మండుతాయి, పంటలు చాలా తక్కువ పండుతాయి, బంగారం రేటు బాగా పెరిగిపోతుంది. ఆల్రెడీ మీకు తెలుసు, నేను ఆల్రెడీ జనవరి ఫస్ట్కే చెప్పాను అనమాట, బంగారం రేటు బాగా 1 లక్ష అయినా ఆశ్చర్యం ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు 72 73 అయింది. సో మొత్తం ఈసారి 12 రాశుల యొక్క
ఆదాయము, వ్యయము, రాజ్యపూజము, అవమానం. ఇవి మనం తెలుసుకుందాం. తెలుసుకొని ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎలా ఉంది అనేది తెలుసుకుందాం ఈరోజు చాట్తో. సో ఇంకా డీటెయిల్ వీడియో ఒకవేళ నేను మా పాప కానీ మా రిసెప్షనిస్ట్ కానీ ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ అన్ని రాష్ట్రాల గురించి మళ్ళీ వస్తాయి. కానీ ఈరోజు ఆదాయ వ్యవహారం పొద్దున్నే ఉగాది రోజు బ్రహ్మముహూర్తంలో శ్రవణం చేయడం అనేది ఒక మంచి 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 పాజిటివ్. ఎలానన్నా ఉండని మీ జాతకం. ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనేది సనాతన ధర్మం నుంచి వస్తుంది. నేను ఇప్పుడు ఈ న్యూమరాలజీ వచ్చిన తర్వాత నేను పంచాంగ శ్రవణం చేయడం కాదు, నేను 1997 నుంచి ప్రతి సంవత్సరం ఆ పంచాంగం తీసుకొని నేను శ్రవణం చేసేది. ఉంటే 5-6 మందికి చెప్పేది, లేదు మా ఇంట్లో వాళ్ళకి చెప్పేది. ఇప్పుడు శిష్యులు ఉన్నారు కాబట్టి దాదాపు 26 మంది శిష్యులకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? చూసారా, 26 మంది. ఎప్పుడు 40, 50, 60 ఇలా వస్తారు 100 దాకా. ఈ రోజు కూడా 26 మంది వచ్చారు. ఎంత బాగుంది! ఎందుకంటే మంత్రి శనీశ్వరుడు, రాజేమో కుజుడు, రాజేమో కుజుడు, మంత్రి ఏమో శనీశ్వరుడు. బా మామూలు ఉండదు. ఇంకా మంచి కామెడీ షోస్ అనిపిస్తుంది మీ ఇంట్లో. ఇంకా చూద్దాం మనం అన్ని రాశుల గురించి, ఏ రాశికి ఎట్లా ఉంటుంది, అసలు ఈ సంవత్సరం ఎట్లా ఉంది అని తెలుసుకుందాం. ఓకే, చక్కగా మనం రైట్. సో 12 రాశులలో మనకి మేషరాశి నుంచి, దాదాపుగా మనకు మేషరాశి నుంచి చూసుకుంటే మేషరాశి, మేషరాశి. సో మేషరాశికి మనకు ఆదాయం ఎంత ఉంది అని అంటే, మేషరాశికి ఆదాయము, ఆదాయము 8 ఉందండి. ఆదాయం 8, ఆ అని పెట్టేస్తున్నాను నేను మీకు. ఆదాయం వ్యయ అంటే వ్యయం, వ్యయం. సో 14 ఉందండి ఖర్చు. తర్వాత రాజ్యపూజ్యము, రాజ్యపూజ్యం అంటే 4 ఉంది. అవమానం 3 ఉంది. అవమానం, అవమానం 3 ఉంది. సో నెక్స్ట్ రాశి వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశికి, వృషభ రాశికి మనకు ఆదాయం వచ్చేసి 2, వ్యయం వచ్చేసి 8, రాజ్యపూజ్యం వచ్చేసి 7, తర్వాత అవమానం వచ్చేసి 3. సో మేషరాశికి, వృషభ రాశికి ఇద్దరికి అవమానాలు 3 ఉన్నాయి. సో రాజ్యపూజ్యం మాత్రం 7 ఉంది. సో మేషరాశికి మాత్రం ఆదాయం 8 ఉంది, వ్యయము అంటే ఖర్చు ఎక్కువనే ఉంది. ఓకే, వృషభ రాశికి ఆదాయం చాలా తక్కువనే ఉంది, ఆయన వ్యయం కూడా ఎక్కువనే ఉంది. ఓకే, తర్వాత మూడవది మిథున రాశి. మిథున రాశి వచ్చేసి ఆదాయం అయితే 5 ఉంది, వ్యయం వచ్చేసి 5 ఉంది. అంటే సమానం సమానం ఉంది మిథున రాశికి, సమానం సమానం ఉంది. అంటే ఆదాయం 5 ఉంది, వ్యయం 5 ఉంది. రాజ్యపూజము మరియు అవమానం, రాజ్యపూజ్యం 3 ఉంది, అవమానం 6 ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వాళ్ళకి అపనిందలు, చేయని పనులకి నిందలు అన్ని వచ్చే అవకాశం ఉంటాయి. సో కర్కాటక రాశి. సో మిథున రాశికి మాత్రం ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు, సమానంగా ఉంది. కర్కాటక రాశి అంటే ఇది చంద్రుని రాశి అన్నమాట. కర్కాటక రాశి కర్కాటక రాశిలో మనకు ఆదాయం వచ్చేసి 14, వ్యయం వచ్చేసి 2. కర్కాటక రాశి వాళ్ళకు బాగుంది, ఆదాయం ఫుల్గా ఉన్నట్టుంది. మరి మీరు ఎవరున్నారో ఎస్ అని కామెంట్ చేసుకోండి.
కర్కాటక రాశి 14 ఉందంట. ఈ ఇప్పుడు ఇప్పుడు రాసిన 4 రాశులలో 14 ఆదాయం నీలకే ఉంది. తర్వాత రాజ్యపూజ్యము అవమానము. రాజ్యపూజ్యము అవమానం వచ్చేసి మీకు రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 6, సమానం సమానంగా ఉంది. ఓకేనా? సో తర్వాత 5వ రాశి మనకు సింహరాశి. సింహరాశి వచ్చేసి ఆదాయం వచ్చేసి 2, వ్యయం వచ్చేసి 14. బాగా ఖర్చు చేస్తారండి. రాజ్యపూజ్యము మరియు అవమానము 2 2. సో సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం బాగా ఖర్చు ఉంది, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ. ఇక 6వది మనకు 6వది వచ్చేసి కన్యారాశి. కన్యారాశికి వచ్చేసి ఆదాయం ఏమో 5, వ్యయము ఏమో 5. తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానము 2. బాగానే ఉంది, అంతా సమానంగా ఉంది కన్యారాశి వాళ్ళకి. ఓకే, ఇక 7వ రాశి అయినా తులారాశి, అంటే మీ గురువు గారు రాశి తులారాశి. నేను ఒక ఆయన కామెంట్ చేశాడు వేరే ఏదో యూట్యూబ్ ఛానల్, ఏమని కామెంట్ చేసినానంటే, ఈ తులారాశి ఎప్పుడు బాగుపడదు, ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళంతా చచ్చిపోవాలి, ఇంక ఎందుకు ఎప్పుడు బాగుపడుతుందా, ఇన్ని 10 సంవత్సరాలు చూస్తున్నాను జాతకాలు, ఏ రోజు బాగుండదు అని తులారాశి అది అది కామెంట్ చేశాడు. పాపం అంత బాధలో ఉన్నాను అనమాట. చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏముందో చూద్దాం. ఈసారి ఆదాయం వచ్చేసి 2, చాలా తక్కువ ఉంది ఆదాయం. ఖర్చు మాత్రం మామూలుగా లేదు ఖర్చు. వ్యయం మాత్రం 8. రాజ్యపూజ్యం ఒకటే, రాజ్యపూజ్యం ఒకటే ఉంది, అవమానం 5 ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానం వచ్చేసి మనకు 5 ఉంది, అవమానం 5, 5 ఉంది. సో ఇక తులరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం అందుకోసం ఆయన ఫ్రస్ట్రేషన్లు తెలుసుకున్నట్టున్నాడు కింద కామెంట్ చేసి. ఎప్పుడు మా జీవితంలో తులారాశి వాళ్ళు ఎప్పుడు బాగుపడదు లేదు అని అంటే, ఎందుకు బాగుపడలేదు, మీ బావపన బాగుపడలేడా? సో అలా ఏం లేదు, అన్ని రాశుల్లో కూడా తులారాశి చాలా సంపదని ఐశ్వర్యాన్ని తర్వాత భోగభాగ్యాల్ని ఇచ్చేది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బిల్ గేట్స్ కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, చాలా మంది కూడా తులారాశిలో పుట్టిన వాళ్ళే ఉన్నారు. ఓకేనా? రైట్. తర్వాత కొన్ని ఎపిసోడ్లు కూడా చేస్తాం, ఏ రాశిలో ఎవరెవరు పుట్టారు అవి కూడా వస్తాయి. ఏ రాశిలో ఎవరెవరు పుట్టారు ఇంకా బాగా మైండ్లో కూర్చుంటుంది అనమాట. అమ్మా నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది, మోడీ గారు ఈ రాశి, కేసీఆర్ గారు ఈ రాశి ఉంటుంది కదా, అలా సెంటిమెంట్. నంబర్స్ చెప్తే 1వ తారీఖులో వీళ్ళు పుట్టారు వాళ్ళు పుట్టారు అనుకుంటారు కదా. ఓకే, 8వది వచ్చేసి మనకు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి, సో ఈ వృశ్చిక రాశిలో ఆదాయం వచ్చేసి 8, వ్యయం వచ్చేసి 14, రాజ్యపూజ్యం వచ్చేసి 4 4, అవమానం వచ్చేసి 5. సో వీళ్ళ కూడా కొంచెం బ్యాలెన్స్గానే ఉంది. ఇక నెక్స్ట్ 9వది ధనస్సు. ధనస్సు రాశికి వచ్చేసి ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజ్యం వచ్చేసి 7, అవమానం వచ్చేసి 5. ఇలా కొంచెం బాగానే ఉంది ధనుసు రాశి వాళ్ళకి. ఇక 10వది వచ్చేసి మకర రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి
ఆదాయం వచ్చేసి 14 ఉందండి మకర రాశి వాళ్ళకి. వ్యయము కూడా 14 ఉంది. రాజపూజ్యము 3 ఉంది. అవమానం 1 ఉందండి. మకర రాశి వాళ్ళకైతే చాలా బాగుంది. మొత్తం అయితే ఎంత వచ్చిందో అంత ఖర్చు ఉంది, చాలా రాబడి ఉంది, చాలా ఖర్చు ఉంది. మొత్తం అయితే అవమానం 1 ఉంది. ఇక కుంభరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఆదాయం వచ్చేసి 14, వ్యయం వచ్చేసి కూడా 14, రాజ్యపూజ్యం వచ్చేసి 6, అవమానము 1. బాగుంది. ఈ కుంభరాశి మా బాబుది, సింహరాశి మా పాపది, ఓకే. తులరాశి నాది, ఓకే. మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది చూద్దాం. మీనరాశికి ఆదాయము 11, వ్యయం వచ్చేసి 5, రాజ్యపూజ్యం వచ్చేసి 2, అవమానం వచ్చేసి 4. సో దీంట్లో మొత్తం మీద అయితే బాగా డబ్బులు సంపాదించేది ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు, తర్వాత మకర రాశి, కుంభరాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు బాగా ఎర్నింగ్ చేసేవాళ్ళు. బాగా ఖర్చులు పెట్టే వాళ్ళు అయితే తులారాశి వాళ్ళు బాగా ఖర్చు పెడతారు. తర్వాత వృషభ రాశి వాళ్ళు, వీళ్ళు కూడా బాగా, సింహరాశి వాళ్ళు కూడా బాగా ఖర్చు పెడతారు. సో ఇంకో విషయం ఏంటంటే అవమానం పాలల్లో కూడా వీళ్ళు ఎవరెవరు, మిథున రాశి, కర్కాటక రాశి, తర్వాత తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి వాళ్ళు బాగా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది మొత్తం మీద అయితే అసలు ఈ సంవత్సరం, ఈ క్రోధి నామ సంవత్సరము పంటల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండును. వివాహ దంపతులు పరస్పరం విరోధం కలిగి ఉండును. ఆయా రాష్ట్ర పాలకులకు పరస్పర ఒకరినొకరు విరోధం కలిగి ఉండును. 2 కుంచెముల వర్షం కురిసి సగటు వర్షపాతం కంటే బాగా తక్కువగా కరువు అధికంగా ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం మౌఢ్యము అంటే ఆస్ట్రాలజీ ప్రకారము ఈ తేదీల్లో పనికిరాదు, చేరాదు. గురు మౌఢ్యం ఎప్పుడొస్తుందంటే మే 7వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు వరకు, అంటే దాదాపుగా ఈ తారీఖులలో గృహప్రవేశాలు, వివాహాలు, ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నాయి, మళ్ళీ న్యూమరాలజీ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి స్టూడెంట్స్. సో ఈ గురు మౌఢ్యం వల్ల మే 7వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు, అంటే ఒక 1 మంత్ వరకు ఎలాంటి శుభకార్యక్రమాలు లేవు. ఇక శుక్ర మౌఢ్యం వచ్చేసి ఏప్రిల్ 28వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం. సో ఇక్కడ కూడా శుభకార్యక్రమం లేదు. ఇక శుక్ర మౌఢ్యం మళ్ళీ మార్చి 18వ తారీఖు నుంచి మార్చి 28వ తారీఖు వరకు, అది 2025 వరకు, 2025 మార్చి 18 నుంచి మళ్ళీ మార్చి 28 వరకు, అది 2025. సో ఇదండి మొత్తం మీద అయితే ఈ సంవత్సరము రాజు కుజుడు. కుజుడు రాజు అయినందున ప్రజల్లో విరోధము, ప్రజలకు అగ్ని ప్రమాదాలు, దొంగల భయము, నూతన రోగములు ప్రబలము, పంటలు అంతంతంగా ఉంటాయి, సర్పజాతి సంచారం అధికం, అంటే పాముల కాటు ఎక్కువగా ఉంటుంది, పాముల ద్వారా కాటు ఎక్కువగా ఉంటుంది, ప్రాణ భయం ఉంటుంది పాముల ద్వారా. చాలా మంది ఆల్రెడీ చనిపోతూనే ఉంటారు ఇంకెక్కువ ఈ సంవత్సరం. సో అధికంగా ఉండదు. మంత్రి శని కాబట్టి శని మంత్రి అయినందువలన మందవృష్టి, పంటలు తక్కువ, ప్రజలకు కష్టం అధికం, నాయకులకు సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు, మెదడుకు వాపు వ్యాధి ఎక్కువగా ఉండును, కరువు అధికం. ఇక సైన్యాధిపతి కూడా శనే, అంటే మంత్రి శనే, సైన్యాధిపతి కూడా శనే. శని సేనాధిపతి పాలకులకు అన్యాయంగా ప్రవర్తించదురు. కోర్టులు అనేక వ్యతిరేక తీర్పులు, ప్రజల్లో అవగాహన లోపించి అన్యోన్య కలహం చెందును, సైనిక బలం తగ్గును. ఇక సస్యాధిపతి అంటే పచ్చదనం, సస్యాధిపతి కుజుడు. కుజుడు సస్యాధిపతి అయిన వల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల యందు సస్యానుకుల వర్షాలు, ఎర్ర భూములు చాలా చక్కగా ఫలించును.
మిర్చి పంట అధికమవును, రైతులు ఆశించినంత మేర లబ్ధి. అంటే ఈ సంవత్సరం మిర్చి అంటే గుంటూరు, గుంటూరు ఆ ఏరియాలో బాగా మిర్చి పండిస్తారు కదా, వాళ్ళకు మాత్రం అంటే టమాటా రేట్ ఎట్లా పెరిగిందో ఎర్రగా ఉన్న వాటికి బాగా విలువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ధాన్యాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి చంద్రుడు అందువలన పాడి పరిశ్రమ విపరీతంగా అభివృద్ధి చెందును, ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటారు, దేశం సుభిక్షంగా సౌకర్యవంతంగా, వర్షాలు అధికంగా కురియును, వాగులు నదులు పొంగిపొరును. అంటే ధాన్యాధిపతి చంద్రుడు కాబట్టి. అర్ఘ్యాధిపతి శని, అర్ఘ్యాధిపతి శని అయినందువలన నువ్వులు, మినుములు, ఉలవలు, నూనె జాతి నల్ల ఏవైనా సరే నల్లవి ధరలు పెరిగి నల్లరేగడి నేలందు పంట అధికంగా ఇచ్చును, నిమ్మ జాతి వారు పెద్ద పదవుల యందు నియమించును. నిమ్న జాతి వాళ్ళు అంటే నిమ్న జాతి ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ వాళ్ళు, వాళ్ళు మంచి పదవులు ఆక్రమించేవారు. ఇక మేఘాధిపతి శని, మేఘాధిపతి శని తక్కువ వర్షాలు, మేఘములు వచ్చినప్పటికీ వర్షాలు కురియవు, కొన్ని వస్తువుల ధరలు తగ్గును, కొన్ని చోట్ల అధిక వృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి, నల్లని ధాన్యములు విపరీతంగా ఫలించును. ఇక రసాధిపతి గురుడు, గురువు రసాధిపతి అయిన సస్యశ్యాముల సస్యానుకూల వర్షములు అడవుల యందు అభివృద్ధి పెరుగుదు, వర్షములు కురియుట అనేక మార్గములు వెతుకుదురు, దేశంలో ప్రజలు క్షేమ ఆరోగ్యములు ఉందరు. ఇక నీరసాధిపతి కుజుడు, కుజుడు నీరసాధిపతి అయినంత వరకు కస్తూరి, రాగి, రక్తచందనము, తగడము, బంగారము, అంగారము, కుంకుమ మొదలైన రక్త వస్తువులు సమృద్ధిగా లభించును, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం కుజుడు వచ్చినాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఎవరైతే ఉంటారో తప్పకుండా వాళ్ళకి బాగా కలిసిస్తుంది. సో మరి ఎవరెవరు ఉన్నారు నాకైతే తెలియదు మీ రియల్ ఎస్టేట్లో. సో ఈసారి అంటే ఆల్రెడీ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ షాద్నగర్ దాకా, అక్కడ తూఫాన్ దాకా, ఇక్కడ సంగారెడ్డి దాకా చాలా విస్తరించారు. ఇంకా మీరు అమ్ముకోవచ్చు ఇంకా రియల్ ఎస్టేట్ అని, ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు. ఈ రియల్ ఎస్టేట్ ద్వారా భూముల ధరలు పెరిగిపోయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఎవరేజ్ చేస్తారు, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ రియల్ ఎస్టేట్కి మాత్రం ఈ సంవత్సరం మాత్రం బాగా. ఎందుకంటే శని అంటే కూడా 8 నంబరే, మనం దోషగ్రహుల్లో కూడా 2, 5, 8 అనేది రియల్ ఎస్టేట్కి సంబంధించిందే కదా, భూమికి సంబంధించింది. సో 9 నంబర్ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించింది. సో అందుకోసమే ఈ సంవత్సరం బంగారం, ల్యాండ్, గోల్డ్, ల్యాండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బాగా ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యచూసి పెట్టండి, ల్యాండ్ ల్యాండ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోల్డ్ అయితే మనకు ఈజీగా మనకు ప్యూరిటీగా దొరుకుతుంది, ల్యాండ్ విషయంలో నిజంగా అది వారి ఆస్తేనా వేరే వాళ్ళ ఆస్తి, ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా చక్కగా క్లారిటీగా వాటి గురించి వివరాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి దానికి ఒక వివరాలు, 20 సంవత్సరాల క్రితం ఎవరి దగ్గర ఉంది, 40 సంవత్సరాల క్రితం ఎవరి దగ్గర ఉంది మొత్తం దాన్ని తెలుసుకొని అప్పుడు మీరు ముందుకెళ్తే మీకు లాభాలు ఎక్కువ ఉంటాయి, లేదంటే కోర్టులు, వ్యవహారాలు, గొడవలు అవన్నీ జరిగే అవకాశం ఉన్నాయి. సో ఇదండి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు మొత్తం పరిస్థితి మాత్రం అగ్ని ప్రమాదాలకు మాత్రం కేంద్రం కాబోతుంది ఈ సంవత్సరం. భార్యాభర్తల మధ్య గొడవలకు కేంద్రం కాబోతుంది. తర్వాత వ్యవసాయదారులకు మాత్రం వర్షాలు తక్కువ కాబట్టి పంటలు పండించింది అంటే కొంచెమే వస్తాయి కాబట్టి వాటికి ధరలు విపరీతంగా వస్తాయి. దాంట్లో ఎరుపుకు సంబంధించి అది టమాటా కావచ్చు లేదంటే మిర్చి కావచ్చు, ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఏదేమైనా కానీ ఈ సంవత్సరం మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. చక్కగా పిల్ల పాపలతో, పాడి పంటలతో, ఆరోగ్యంతో, సంపదతో చక్కగా ముందుకెళ్ళి ఇటు ఆస్ట్రాలజీ అంటే తల్లి, తల్లిని ఎప్పుడు మర్చేది ఏం లేదు కదా. ఇంకా న్యూమరాలజీ అంటే మనం ఎట్లా ఏ సంవత్సరం ఎలా ఉన్నా కానీ న్యూమరాలజీని పక్కగా ఫాలో చేసి, వాస్తవంగా అయితే ఈ సంవత్సరం నా ఆదాయం 2 ఉంది, ఖర్చేమీ ఎక్కువ ఉంది, ఆదాయం ఎంత ఉంది 2 ఉంది, మరి వ్యయం 8 ఉంది. తులారాశి వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా అదే ఉంటుంది నాకు తెలిసి. కానీ నేను ఎప్పుడు చూసుకున్నా కానీ
ఒకసారి ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ ఎక్కువ వచ్చేది ఏం లేదు. అక్కడ నేను చూస్తున్నాను కదా, అక్కడ ఆదాయం అసలు లేనప్పుడు ఓ ఇక్కడ బోల్డ్ అంత ఆదాయం ఉంది. ఇక్కడ మైండ్ సెట్ మనీ రావడం అనేది ఇక్కడ మీకు ఇప్పుడు ఈ తులారాశిలో నాకు తెలిసి ఒక 50 కోట్ల మంది ఉండదు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా. ఈ తులారాశి వాళ్ళు ఒక ఒక సాటిస్ఫాక్షన్, ఇప్పుడు వీళ్ళకి మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి చాలా ఆదాయం ఉంది, 14 ఉంది. మరి దీంట్లో ఉన్నవాళ్ళు ఇక్కడ చూసుకొని బాగా ధైర్యం వస్తుంది, అమ్మ నాకు ఈ సంవత్సరం బాగుంది అని. కానీ నిజంగా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తుంటే ఈ మకర రాశి కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ, మకర రాశి వాళ్ళకి ఏళ్ళ నడిచిన వెళ్ళిపోయింది, కుంభరాశి వాళ్ళకి నడుస్తూ ఉంది, మీనరాశి వాళ్ళకి ఏళ్ళ నడిచిన వచ్చింది. సో ఏదేమైనా కానీ వాస్తవంగా మైండ్ సెట్టే మేము బాగా ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది వినడం అనేది చాలా మంచిది, అంటే ఒక గూగుల్ మ్యాప్ లాగా, రోడ్ మ్యాప్ లాగా మీకు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓ ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫైనాన్షియల్గా మనకు చాలా ఇన్కమ్ ఆదాయం చాలా తక్కువ ఉంది, ఇంకా దానికి మెరుగులు దిద్దాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మంచిగానే ఉంది నీకు, ఆల్రెడీ ఈ ఉగాది పంచాంగంలో ఈసారి బాగానే 14 వచ్చింది, అయితే 14 వచ్చింది కాబట్టి ఆ టార్గెట్ మనకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది, ఈసారి బాగా సంపాదించాలని పాజిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ వస్తేనేమో చాలా జాగ్రత్తగా మనీ మేనేజ్మెంట్ చేయాలి అనేది ఒకటి తీసుకోవాలి. అర్థమైందా? మొత్తం మీద అయితే ఋషీశ్వరులు ఎప్పుడో ఈ పంచాంగాన్ని మనకు అందించారు కాబట్టి ప్రతి సంవత్సరం ఉగాది ఒక తెలుగు వారి కోసమే కాదు, ఇది ఉగాది ఒక తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం కాదు. ఉగాది అంటే దాంట్లో మీనింగ్ అంటే యుగాది, యుగానికి ఆది అన్నమాట. ఈరోజే సృష్టి రచించింది. ఏదో నాకు 97లో తెలిసి తెలియనప్పుడు నేను కవి సమ్మేళనాలకు వెళ్తాను, మనకి ఇట్లా తిరగడం చాలా ఇష్టం కదా, ఉగాది కవి సమ్మేళనాలు. నా కవిత్వం రాదు ఏం రాదు, అయినా పోయినా కవిత్వం చెప్పినా ఓ చేసిన, అప్పటికి నాకు అవార్డు కూడా ఇచ్చేశారు ఉగాది రోజు. ఇది 97లో జరిగింది, ఇప్పుడు కాదు. సో ఉగాది అనే రోజు ఏం రాశారంటే ఇది యుగానికి ఆది. దాంట్లో ఏం రాశారంటే, సో ఈ యుగానికి ఆది కాబట్టి ఈ సూర్యునికి సెలవు ఉండదు, చంద్రునికి సెలవు ఉండదు, మీ గుండె కూడా సెలవు ఉండదు. మీ గుండెకి సెలవు ఉంటుంది కదండి, సెలవు ఉంటే అయిపోతుంది అంతే. సో ఆ ఈ పని మనం చెయ్యాలి, ఏదైనా సెలవు తీసుకో. చాలా మందికి ఇప్పుడు మా ఇంట్లో మా ఆఫీస్లో స్టాఫ్ గురుగారు, ఇప్పుడు మన గుడ్ ఫ్రైడే వచ్చింది అంటే మనది కాదు కదమ్మా, గుడ్ ఫ్రైడే అమ్మా క్రిస్టియన్స్ కదా, అంటే పబ్లిక్ హాలిడే కదా, మనం ఎందుకు ఇక్కడ, ఇది ప్రైవేట్ అమ్మా, పబ్లిక్ హాలిడే ఎందుకు అవుతుంది అంటే, కాదండి హాలిడేస్ మేము స్కూల్లో పనిచేసినప్పుడు ఎప్పుడు హాలిడేస్ ఉండే, అది స్కూల్ అమ్మా ఇది ప్రైవేట్, ఆలోచన మార్చండి, ఇది సంస్థ, ఇది ప్రైవేట్, ఇది బిజినెస్, 24 అవర్స్ 365 డేస్ బిజినెస్ అనే దానికి హాలిడేస్ ఏముండవు, 24 అవర్స్ చేస్తూనే ఉంటారు బిజినెస్. అదే జాబ్ అనుకోండి, ఎంప్లాయీ అనుకోండి, సాటర్డే ఎప్పుడు వస్తుంది, సెకండ్ సాటర్డే ఎప్పుడు వస్తుంది, సండే ఎప్పుడు వస్తుంది, గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, రంజాన్ డే ఎప్పుడు వస్తుంది, క్రిస్మస్ డే ఎప్పుడు, ఇదే ఆలోచనలు ఉంటాయి. సో అందుకోసం అప్పుడు నేను ఏం రాశాను, ఈ ప్రపంచానికి ఉగాది ఆది, అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మొత్తం వసంతం అంతా చిగురిస్తుంది. మీకు చూడండి పచ్చదనం వస్తుంది, ప్రకృతిలో చేంజెస్ వస్తాయి. సో అందుకోసమే ఈ సూర్యునికి సెలవు లేదు, ఈ గుండెకి సెలవు లేదు, చంద్రునికి సెలవు లేదు, ఈ నవగ్రహాలకు సెలవు లేదు, మానవునికి గద్దకు సెలవు ఉండదు, చిలకకు సెలవు ఉండదు, అవి పని చేస్తూనే ఉంటాయి, వాడికి ఏమైనా హాలిడేస్ ఏమన్నా, కానీ మానవునికి మాత్రం ఎప్పటికీ సండే వస్తుంది కదా హాలిడే, సెకండ్ సాటర్డే వస్తుంది కదా హాలిడే. సరే మంచిదే, హాలిడేస్ తీసుకుంటే ఒక మండే రోజు మంచి ఫ్రెష్ అవుతుంది కావచ్చు, కానీ నిజంగా పనిచేసే వారికి రియాలిటీగా జీవితంలో బాగా ముందుకెళ్ళాలి, ఉన్నంత శిఖరాలు అధిరోహించాలంటే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఆయన జీవితంలో ప్రతి క్షణం కూడా ఉగాది. సో ఆ ఉగాదిని గోల్డెన్ టైం అంటాను కదా, నేను ఇప్పుడు గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అని. సో ఈ సంవత్సరం కూడా మీరందరూ సరే అవి అవన్నీ రాసి ఉంటారు. నిజంగా చెప్పాలంటే క్రోధి నామ సంవత్సరంలో మాకు మా చెల్లి పుట్టింది, క్రోధి నాకు ఇప్పటికి గుర్తుంది, క్రోధి నామ సంవత్సరంలో అప్పుడు మా చెల్లె ఎప్పుడు ఏదో మొత్తం అయితే నా క్రోధి నామ సంవత్సరంలో మా నాన్నగారి మీద అటాక్ జరిగింది, అంటే చెప్తారు కదా అన్నదమ్ములు పాలవులు అంటారు కదా అటాక్ జరిగింది.
సో అప్పుడు బతికాడు మా నాన్న, చేతి అడ్డం పెట్టి కత్తిని చూస్తే చేతికి గుచ్చింది. అప్పుడు మా నాన్న రక్షించబడ్డాడు, ఆయన డిఫెన్స్ చేశాడు. సో క్రోధి నామ సంవత్సరంలో ఏం రక్తం కారింది నాన్న. సో మొత్తం మీద అయితే చాలా, అంటే 9 అనేది రెడ్కు ఇన్ఫర్మేషన్, 9 అనేది. సో చాలా ప్రయాణాలు చాలా ముఖ్యంగా చేయాలి, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఫ్లైట్ కావచ్చు, కారు కావచ్చు, 2-వీలర్ కావచ్చు, బైసికిల్ కావచ్చు, ఏదైనా సరే. మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి హిందువులు అయితే, ముస్లింలు క్రిస్టియన్ అయితే మీ మీ అల్లాను లార్డ్ కోరుకోండి. చక్కగా మేము ఇంటికి వెళ్ళి ప్రయాణం వెళ్ళి చక్కగా హ్యాపీగా రిటర్న్ బ్యాక్ రావాలి, హ్యాపీగా రిటర్న్ బ్యాక్. మీ శ్రీమతో, మీ కూతురుతో, మీ విషెస్, మీ ఇంట్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, దీవెనలు తీసుకొని పోండి. చాలా మంది ఏం మిస్టేక్ చేసేది కదా, లాస్ట్కు ఈవెన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా నేను ఎక్కడికి వెళ్తున్నా ఎవరికి తెలియదు అన్నాడు. వర్డ్స్ ఉన్నాయి కదా, వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరిని తెలియదు అంటే నిజంగా తెలియకుండా అయిపోయింది. సో అందుకని మీరు వెళ్ళేటప్పుడు వెళ్తున్నా అంటారు, ఏరికి వెళ్తున్నారేమో నాకు అర్థం కాదు, వెళ్తున్నా అంటారు. వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. అప్పుడు మీరు ఏమ అలా వెళ్తున్నా అని అనకండి, మీ ఇంటి నుంచే కదా వెళ్ళేది, వెళ్ళొస్తాను అనకండి. జోక్ అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు చూసినప్పుడు, ఏ ఏం మాట్లాడుతుంటారా, ఈయనకు ఈయనకు కళాతోక లేదా, బుర్ర లేదా అనుకుంటారు. నో, వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, వెళ్ళొస్తాను అనండి ఖచ్చితంగా. ఓకే, అప్పుడు మీ శ్రీమతి, మీ చెల్లెనో, మీ అక్కనో, మీ అమ్మనో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అంటారు వాళ్ళు, అంటారు ఖచ్చితంగా అంటారు ఈ సాంప్రదాయ ఈ మాటలు తెలిసిన వాళ్ళకి. ఆల్ ద బెస్ట్ అని, సరే మీ హిందీ ఇంగ్లీష్ ఆల్ ద బెస్ట్ అని చెప్పాను. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఈ సంవత్సరమే కాదు, ఎప్పుడైనా సరే ఈ పాజిటివ్ వర్డ్స్ మీరు తెలుసుకొని మీ జీవితంలో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మనిషి జీవితంలో జనన మరణాలు సహజం, మన చేతిలో లేవు అవి. ఎప్పుడైనా మనిషి 100 సంవత్సరాలకో, 80 సంవత్సరాలకో, 60 సంవత్సరాలకో చనిపోతాడు. కానీ అకాల మరణాలు అనేవి వాళ్ళ ఫ్యామిలీకి చాలా తీరం లోటు జరుగుతుంది. ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, సడన్ గా జరుగుతుంది కదా యాక్సిడెంట్స్, అవి తీరం లోటు వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొస్తాయి. సో అందుకోసమే చక్కగా మీ ప్రయాణాలప్పుడు కానీ, మీరు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, చాలా మంది పిల్లలకి హాలిడేస్ వస్తాయి, గోవానో లేకపోతే ఊటీయో క్షేత్రాలు ప్రయాణాలు చేస్తుంటారు, మంచి కోసమే పోతారు మీరు, కానీ చెడు జరుగు. సో మీరు వెళ్ళే డేట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, న్యూమరాలజీ ప్రకారం మీరు వెళ్ళే డేటు 8, 13, 26 లేకుండా చూసుకోండి, 4, 13, 22, 31 లేకుండా చూసుకోండి. ఇవి చాలా అనుభవాలు ఉన్నాయి మన దగ్గర కాదు, గోల్డ్ మంది అనుభవాలు ఉన్నాయి. మంచి మంచి డేట్లు ఉన్నాయి, బుక్ చేసుకోండి. 1 రూపాయి ఎక్కువైనా సరే, 1 రూపాయి ఎక్కువైనా సరే సేఫ్ జర్నీ చేయండి. 7, 16, 25 ఈ కొంచెం ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక 1, 10, 12 మనకు తెలుసు కదా, మనకు అన్ని 1, 10, 11 చాలా మంచిది, 5, 14, 23, 6, 15, 24 ఏమి ఎక్కడికో పోవు. మన జీవితం 100 సంవత్సరాలు కాబట్టి మంచి గైడెన్స్ కదా ఇవన్నీ. న్యూమరాలజీ అనేది అకల్ సైన్స్, ఆస్ట్రాలజీ అనేది అకల్ సైన్స్, ఫార్మిస్ట్రీ ఇవన్నీ కూడా అకల్ సైన్స్ కాబట్టి బ్రహ్మ విద్యలు కావచ్చు. ముందే చెప్పాడు ఋషీశ్వరులు ఒక యోగ తపస్సులో ఉండి వాళ్ళు ఏమేమి జరుగుతుందో, నాసా అంటే ఇప్పుడు వచ్చింది, ఇవి రాకముందే వీళ్ళంతా రాసి పెట్టారు మన కోసం. ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, ఏ టైంలో అమావాస్య ఉంటుంది, ఏ టైంలో పుణ్యం ఉంటుంది, ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది ముందే ఇప్పుడు ఎప్పుడు రాసి పెట్టారు ఇవన్నీ. దాన్ని చక్కగా అరటి పండులాగా మనం మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ మీ అందరికి కూడా మరొకసారి. ఈ క్రోధి నామ సంవత్సరం అందరూ మంచిగా బీపీ లేకుండా హ్యాపీగా ఉండాలని, ప్రశాంతంగా హ్యాపీగా గోల్డెన్ టైం స్టార్ట్ నా అని అంటూ ఉండాలని నేను కోరుకుంటూ. సో ఈరోజు ఉగాది మీకు నిజంగానే ఈ సంవత్సరం చాలా గొప్ప విజయాలు ఇవ్వాలని, ఏ సంవత్సరమైనా సరే ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు, జనవరి 1 నుంచి మళ్ళీ జనవరి 1 వరకు చాలా చక్కగా మీ కార్యక్రమాలు ఉండాలి. దిగ్విజయంగా జెట్ స్పీడ్లో, రాకెట్ స్పీడ్లో మీరు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా బాబా పడనని కోరుకునేది. సో సమస్తం హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ డే, అంతే వేరేది ఏం లేదు. అది ఇంగ్లీష్లో చెప్పారా, హిందీలో చెప్పారా సంబంధం లేదు. భావం ఏంటిది, భావం భావం ఏం చెప్తున్నాడు, బాగుపడండి రా బాబు అని చెప్తున్నాను, బాగా డబ్బులు సంపాదించండి మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం అని చెప్తున్నాను, హెల్దీగా ఉండమని చెప్తున్నాను,
చక్కగా కమ్యూనికేషన్తో ఉండమని చెప్తున్నాను. రిలేషన్తో, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, ఇంకోటి కూడా చేయొచ్చా, ఒక నాలుగు సరిపోలే కానీ. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మం లేకపోతే నీ జీవితానికి అర్థమే లేదు. ఏ ఇంత సంపాదించి ఏం చేస్తావు ఇవన్నీ? సో రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ చేసుకో నీ రిలీజియన్ ప్రకారం, క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ చేసుకో, ఉగాది వచ్చినప్పుడు ఉగాది చేసుకో. స్పిరిచువాలిటీ అంటారు దీన్నే, ఫెస్టివల్స్ కావాలి. స్పిరిచువాలిటీ నీలో ఒక కొత్త దాన్ని చేకూరుస్తాయి. ప్రతి ఫెస్టివల్ కూడా, ప్రతి ఫెస్టివల్ కూడా నీ జీవితంలో కొత్త దాన్ని ఇస్తుంది, పండుగ. అలాంటిది మీ జీవితంలో ప్రతిరోజు పండుగ కావాలంటే మీలో ఎప్పటికప్పుడు నూతనత్వం చేరుతూ ఉండాలి. సమస్యలు ఎప్పటికి రావండి జీవితంలో? మొదటిసారికి రాలేవా? ఏంది బోల్డ్ అని వచ్చినాయి? కేసీఆర్కి రాలేవా? చంద్రబాబు నాయుడుకి రాలేవా? నీకు రాలేవా? ఎవరికైనా మానవ శరీరం ఉన్నంత వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి. శరీరం ఉన్నంత వరకు సమస్యలు వచ్చినప్పుడు సొల్యూషన్, ప్రశ్న ఉందంటే సమాధానం. సో తప్పకుండా ఇవన్నీ మనకు ఋషీశ్వరులు ఏర్పరిచిన ఈ సాంప్రదాయాన్ని, ఈ యోగా కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, అకల్ సైన్స్ కావచ్చు, ఫార్మిస్ట్రీ కావచ్చు, దేనికి దానికే స్పెషల్, దేనికి దానికే టాప్, దేనికి దానికే బాప్, ఏది తక్కువ లేదు ఈ ప్రపంచంలో. ఓకేనా? ఇవన్నీ నేర్చుకుంటూ మీ జీవితంలో బంగారు బాట వేయాలని, ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా మీరు విజయాలు, అఖండ విజయాలు సాధించాలని, మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను. దీర్ఘ సుమంగళి భవ, విజయ అఖండ విజయ ప్రాప్త, అశ్లేషమ శ్రీదస్తు సుమస్తు, హరి భారత్, హ్యాపీ వరల్డ్ గాడ్ అండ్ స్టార్ట్ అని ఒకసారి గట్టిగా నవ్వుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ ఏమైనా విశేషాలు ఉంటే నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి జూమ్ మీట్లో జాయిన్ అవుతాను, మీరు కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.